మనం ఇప్పుడు టీడీపీ ఆఫీస్ ఉన్నాం. టీడీపీ ఆఫీస్ దగ్గర సంబరాలు ఆల్రెడీ మొదలైపోయాయి. టీడీపీ మన పొలిటికల్ డిస్కషన్ మధు గారు ఉన్నారు, ఒకసారి అడుగుతాం సార్. కూటమి ఏపీల మొత్తం కూటమి సునామి సృష్టించబోతుంది. 6 నెలల ముందు చెప్పా కూటమి ఒక జన సునామీ రాబోతుందని, 6 మంత్స్ బ్యాక్ చెప్పి అన్ని మీడియా ఛానల్లో. ఈ రోజు నేను కొత్తగా చెప్పటం ఒక కొద్దిగా జర్నలిస్టులు కొంతమంది వర్రో దేవిని అమరగాడు అనే గాండుగాడు, కొమ్మినేని శ్రీనివాసరావు అని ఇంకో గాండుగాడికి చెప్పా, ఒరే దమ్ముంటే రండ్రా దేవులపల్లి అమరగాడు అనే గాండుగాడు 100 కోట్లు తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొమ్ము తిన్నాడు. జాతీయ మీడియా సలహాదారుడుగా ఉంటూ మా సొమ్ము 100 కోట్లు తిన్నా దేవులపల్లి అమరగాడిని ఈడ్చుకుపోతాం. ఎక్కడున్నా సరే మా డబ్బు మాకిస్తే తప్ప దేవులపల్లి అమరగాడు అనే దొంగ జర్నలిస్టే తరిమి తరిమి కొట్టడానికి మేము సిద్ధంగా ఉండవు. అదే విధంగా కారు కోతలకు వచ్చిన కొమ్మినేని శ్రీనివాసరావు అని ఇంకొక దొంగ జర్నలిస్ట్ మాత్రం ఏడ్చకపోవటం మాత్రం వాస్తవం, ఏడ్చకపోవటం కూడా. మొన్న దాకా కేకే సర్వే ఓన్లీ వైఎస్ఆర్సీపీకి 14 సీట్లు వస్తుందని చెప్పింది, అది నిజమైంది? కేకే గారికి 6 నెలల ముందు చెప్పాడు మధుసూదన్ రెడ్డి, 6 నెలల ముందు చెప్పా. కర్ణాటక రిజల్ట్ నేనే చెప్పా, తెలంగాణ రిజల్ట్ చెప్పా. 128 నుంచి 129 సీట్లు అక్కడ టిక్కర్ అయిందంటే 150 నుంచి 160 సీట్లు వస్తాయని 6 నెలల ముందు డంకా బజాయించి చెప్పా. శ్రీకాకుళం నుంచి ఒంగోలు దాకా జన సునామీ రాబోతుంది. సైకోపాలనకి చరమగీతం పాడుతున్నారు. యువజన శ్రామిక రైతు పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోతుంది. దేవుల్పల్ల అమరనే గాడు గాండుగాడు, కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఓడికే ఒరే ఇప్పుడు అన్ని మీకు చెప్పిన అమరవీర స్తూపం కాడికి రాడా గబ్బు నా కొడక ఉరేసుకుందామని చెప్పా. వాడు మగాడైతే వాడు అబ్బక పుట్టుంటే దేవులపల్లి అమరగాడు అమరవీరుల స్తూపం కాడికి ఇవాళ రావాలా? నేను 4 గంటలకు అమరవీరుల స్తూపం కాడికి పోతుండా తెలంగాణ నడిపట్టిన ఉన్నట్టు తెలంగాణ వీరుల అమరవీరుల స్తూపం కాడికి. దేవులపల్లి అమరనే వాడు వాడు అబ్బక పుట్టుంటే అమరవీరుల స్తూపం కాడు ఉరేసుకోవాలా వాడు? కాబట్టి నా ఛాలెంజ్ సేకరించాలా లేకపోతే కొజ్జలాగా వాడికి వాడు ఉరేసుకుంటాడు ఆలోచించుకోమని చెప్తున్నాను.